వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ డిఎస్సి 2024 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకు వచ్చేసి జాబ్ వస్తుందో రాదో అని డౌట్లు ఉన్న విద్యార్థులకు అయితే ఇది ఒక రకంగా అయితే గుడ్ న్యూస్. ఒక్కరికే రెండు పోస్టులు అయితే ఇవ్వట్లేదు ఈసారి, ప్రొసీజర్ చేంజ్ చేయడం జరిగింది. తొలుత స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 1:1 నిష్పత్తిలో జాబితా విడుదల, ఆ తర్వాత ఎస్జిటి జాబితా. అంటే 2-3 పోస్టులకు సెలెక్ట్ అయిన విద్యార్థులను అడుగుతున్నారు మీరు ఎందులో జాయిన్ అవుతారు అనేది డిక్లరేషన్ అయితే తీసుకుంటారు. ఆ విధంగా చేస్తే బ్యాక్లాగ్ పోస్టులు అనేవి మిగిలవు, అన్ని పోస్టులు కంప్లీట్గా ఫిల్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి ఎస్సీఏ 1:1 రేషియో రిలీజ్ చేస్తారు జాబితా, ఆ తర్వాత ఎస్జిటి. పూర్తి వివరాలు చూసుకుంటే డిఎస్సిలో అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులో ఏదో ఒకదానికే ఎంపిక అయ్యేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇటీవల డిఎస్సి ఫలితాలు వెల్లడి కాగా 100 మంది అభ్యర్థులు 2-3 పోస్టులకు ఎంపిక అవుతున్న పరిస్థితి నెలకొంది. వారు ఏదైనా ఒక దాంట్లో చేరితే మళ్ళీ 100 సంఖ్యల పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు తొలుత ఎస్సీ విభాగంలో 1:1 నిష్పత్తిలో జాబితా విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఎస్జిటికి ఎంపిక అయిన వారిది ఇస్తామన్నారు. మొదటి జాబితాలో ఉన్న వారు ఎవరైనా రెండో దానిలో ఉంటే ఆ పేరును తొలగించి తర్వాత మెరిట్లో ఉన్నవారిని చేరుస్తామని స్పష్టం చేశారు. అంటే ఫస్ట్ ఎస్సీఏలో ఉన్న వాళ్ళ పేర్లు ఎస్జీటీలో ఉండేవి, ఒకవేళ 2 జాబ్స్ వస్తే ఏది తీసుకుంటారని చెప్పి నెక్స్ట్ మెరిట్ వాళ్ళని యాడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఒక సాఫ్ట్వేర్ కూడా రెడీ చేయడం జరిగింది. ఆల్రెడీ 2-3 పోస్టులకు ఎంపికైన విద్యార్థులకు ఫోన్ చేసి మీరు ఎందులో జాబ్ తీసుకోవాలనుకుంటున్నారు అనే డిక్లరేషన్ కూడా తీసుకుంటున్నారు. డిఈఓ కార్యాలయ సిబ్బంది ముందుగానే ఫోన్ చేసి ఏ పోస్టు కావాలో డిక్లరేషన్ తీసుకుంటున్నారు. మొత్తం 11,062 ఉపాధ్యాయుల ఖాళీలకు సంబంధించి 1:3 నిష్పత్తిలో ధృవపత్రాల పరిశీలన శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. మరోవైపు ఖాళీలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు కూడా అన్ని జిల్లాల్లో ధృవపత్రాల పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీఎన్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. తక్కువ సమయంలో టీచర్లకు నియామక పత్రాలు ఇవ్వనుండడం అభినందనీయమని తెలిపారు. ఇది సో ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే నెక్స్ట్ వీడియో అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. ఫస్ట్ ఎస్సీ రిలీజ్ చేస్తారు, తర్వాత ఎస్జీటీ రిలీజ్ చేస్తారు. రిలీజ్ అయిన అప్డేట్ వస్తే మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. 9th రోజు మీకు పోస్టింగ్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.